came out this way to see you. Hello, welcome back to my channel. Have you all బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చి మన బాడీలోని చాలా 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 ఇంపార్టెంట్ రెడ్ బ్లడ్ సెల్స్ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నానండి. ఓకేనా? అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకోవచ్చు. అండ్ మన బాడీలోని నియర్లీ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది కంటైన్ అయ్యి ఉంటుంది ష్యూర్గా. అండ్ ప్రతి ఒక్క రెడ్ బ్లడ్ సెల్స్కి కూడా న్యూక్లియస్ అనేది ఉండదు. అండ్ ఇది కూడా డింపుల్ షేప్లో ఉంటుందండి. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎర్ర రక్త కణాలు అంటారు కదా, దట్స్ ఇట్. అండ్ ప్రతి ఒక్క డ్రాప్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేది ఫ్లోటింగ్ కంటైన్ అయిన లిక్విడ్ ప్లాస్మా అండి. అండ్ ఇది వచ్చి ప్రతి రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని మొత్తం బాడీలో ఉన్న బాడీ టిష్యూస్లో మొత్తం డెఫిట్ చేయడానికి పనిచేస్తుంది. ఎందుకంటే వైల్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా జర్మ్స్ అనేవి కానీ అటాక్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు అస్. అండ్ బ్లడ్ ఆల్సో కంటెంట్స్ ఒక హీట్ టెంపరేచర్ అనేది ఉంటుంది అన్నమాట. నియర్లీ స్టడీ అట్ 37 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకి చాలామందికి అంటే చాలా చెప్తారు, మనకి గ్రూప్స్ అనేవి ఉన్నాయి, బ్లడ్ గ్రూప్స్ అనేవి ఏబి అండ్ బి ఆర్ ఓ అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇలాగ బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్న కార్ల్ లాండ్స్ట్రీన్ ఈయన వచ్చి 1868 నుంచి 1943 ఆయన డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ బర్త్ అన్నమాట. అండ్ సో దట్ ఏంటంటే ఈయన డాక్టర్స్ ఎప్పుడైతే బ్లడ్ టైప్స్ అండ్ రిజెక్ట్ చేశారు, బాడీ రిజెక్షన్ అండ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ 1 పర్సన్ టు ది అనదర్ పర్సన్. ఇంతకుముందు ఏంటంటే ఒక హెల్దీ పర్సన్కి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే త్రూ డాగ్ ఇది అవ్వడం వల్ల, లేకపోతే డాగ్ నుంచి ఫస్ట్ పంపించేవారు, సిక్ అయిపోతే చనిపోయేది అనేసి అని చాలా చాలా చదువుకున్నాం మనము. అండ్ దట్ ఇంకా ఏంటంటే జనరల్గా రెడ్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఈచ్ టైప్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందండి మన బాడీలోని. అండ్ మోస్ట్ ట్రాన్స్ఫర్ ఇదేంటంటే ట్రాన్స్ఫర్ ఆక్సిజన్ టు ఆల్ ద బాడీ సెల్స్, ఇట్స్ అ మెయిన్ ఫంక్షన్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ వైట్ బ్లడ్ సెల్స్లో ఏంటంటే న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ అనేవి మనకి ఎటువంటి జర్మ్స్, పాథోజన్స్ ఆర్ డిసీజెస్ కాజింగ్ జర్మ్స్ అనేవి మనకి దగ్గరికి రాకుండా అనేది చేస్తుంటుంది అన్నమాట. అండ్ లింఫోసైట్స్ ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా ఎటువంటి జర్మ్స్ కూడా మనకి అటాక్ చేయకుండా ఎక్కువ డెఫిట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. అండ్ జనరల్గా లంగ్స్ వచ్చి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ టూ ఫ్రమ్ ద బ్లడ్ నుంచి తీసుకురావడానికి యూస్ఫుల్ అవుతుంది ట్రాన్స్ఫర్ చేయడానికి. అండ్ హార్ట్ విషయంకి వచ్చి పంపింగ్ ద బ్లడ్ అరౌండ్ ద బాడీ, మన బాడీ చుట్టూ ఉన్న బ్లడ్ని పంప్ చేయడానికి ఇది అవుతుంది అన్నమాట, యూస్ చేస్తాం. అండ్ లివర్ వచ్చి మన ఏ విధంగా అయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెనీ కెమికల్స్ ఇన్ ద బ్లడ్ అనేదానికి ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ అండి లివర్ వచ్చి. అండ్ చాలామందికి బ్లడ్ క్లాట్స్ అనేవి కూడా మనం చూస్తుంటాం కదా మన బాడీలోని చాలా, అవి ఎందుకంటే ఆ బ్లడ్ క్లాట్స్ వల్ల మన హోల్స్ అనేవి క్లోజ్ అవుతుంటాయి. అండ్ అది కూడా చాలా ఏమంటారు డేంజరస్ కేసెస్ అనేవి ఉంటాయన్నమాట. బెటర్ టు చూస్, చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. బ్లడ్ క్లాట్స్ రాకుండా మనం సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలండి కంపల్సరీగా. అండ్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఉంటుందండి అండ్ ఆక్సిజన్ పూర్ బ్లడ్ కూడా ఉంటుంది అన్నమాట. జనరల్గా ఏంటంటే రిచ్ బ్లడ్ ఎప్పుడు బ్రైట్ కలర్ బ్రైట్ రెడ్లో కనిపిస్తుంది. అండ్ ఆక్సిజన్ పూర్ బ్లడ్ ఏదైతే ఉందో అది ఏంటంటే డార్కర్ షేడ్, రెడ్ కాస్త డార్కర్ షేడ్ చేస్తుంది అన్నమాట. అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ బ్లడ్ కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చేంజింగ్ ఇట్స్ కలర్స్ అంటూ మన బాడీలోని మార్పులు కూడా చాలా మారిపోతుంటాయి బ్లడ్ కలర్స్ వల్లే. సో దట్ మనం ఎప్పుడైనా బ్లడ్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నియర్లీ మనిషిలోని 11 గ్రామ్స్ అంటారు, అంత ఎక్కువ తక్కువ ఉండకూడదు అంతకు మించి, కంపల్సరీగా అవి కూడా చూసుకోవాలండి. సో దట్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై టుడేస్ వీడియో అండ్ సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ లైక్ దిస్ వీడియో.
please subscribe my channel and support my channel. Okay, thank you very much. Out of space to see you.